అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు భారతదేశానికి 2 రోజుల పర్యటనకు వచ్చారు. సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అఖండమైన స్వాగతం పలికారు. ట్రంప్ రాకను పురస్కరించుకొని గుజరాత్ ప్రభుత్వం జానపద కళాకారులతో అద్భుతమైన ప్రదర్శనలు చేయించింది. విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రంప్ దంపతులు వారి కుమార్తె ఇవాంక, అల్లుడు రోడ్ మార్గంలో ప్రయాణించారు. వారికి దారి పొడుగున కళాకారులు, ప్రజలు మార్గ మధ్యంలో హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. దారి పొడుగున ట్రంప్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ట్రంప్, ఆయన సతీమణి మెలోనియా మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమం లోపలకు వెళ్లే ముందు ట్రంప్, ఆయన సతీమణి మెలోనియా షూ బయటనే వదిలిపెట్టి లోపలకు ప్రవేశించారు. సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ మోడీ గాంధీజీ చిత్రపటానికి మాల వేశారు. తర్వాత మోడీ ట్రంప్ దంపతులకు ఆశ్రమంతా తిరిగి చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. గాంధీజీ కూర్చున్న చోటకు ట్రంప్ దంపతులను ఆహ్వానించారు మోడీ. అక్కడ వారిద్దరూ కూర్చొని రాట్నంపై నూలు వడికారు.